హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడిప్పుడే అద్దరిపోయే శుభార్త రావడం జరిగింది సీఎం జగన్ గారితో చర్చిస్తున్నారు ఆ అంశాలు ఏంటనే చూద్దాం ఇటువంటి అప్డేట్స్ మీకు వెంట వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మిత్రులందరూ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో కాస్త లైక్ చేసినట్లయితే అంత సపోర్ట్గా ఉంటుంది ఇంకా చేయకుండా వివరాలు చూసినట్లయితే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి సీఎం జగన్కు పిఆర్టీయు విజ్ఞప్తి అయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ రంగ సమస్యను పరిష్కరించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మెట్ట కృష్ణయ్య వైష్ణవ్ కరుణానిధి మూర్తి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం కలిసినటువంటి వినతిపత్రం అందజేశారు సిపిఎస్ పదకొండవ పిఆర్సి అమలు వేగవంతం చేయాలని పెన్నుగులో ఉన్న కౌరుబ్యాలను అంటే డిఎల్ విడుదల చేయాలని కోరారు ప్రతి ఫౌండేషన్ పాఠశాలకు పిఎస్సి చెంపో పోస్టును మంజూరు చేయాలని అలాగే ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టాలని ఉమ్మడి సర్వీసెస్ రూల్స్ అలాగే ఖాళీగా ఉన్న ఎంఈఓ డివైఈఓ అలాగే డైటు సిటీఈ తదితర పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరారు పాఠశాలలో బోధన ఆటకంగా ఉన్న యాప్లను తగ్గించాలని స్కావెంజర్లకు విద్యార్థులకు సంఖ్యాగుణంగా వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు అలాగే పలు సమస్యల ప్రతిపాదనలతో కూడినటువంటి వినతిపత్రాన్ని సీఎంకు అందించి పరిష్కరించాలని కోరారు ఫ్రెండ్స్ చూస్తాను కదా మనకైతే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ సమస్యల పట్ల సీఎం జాయిన్ గారికి అయితే పీఆర్టీ అధ్యక్షులు అయితే మనకు విజ్ఞప్తి చేయడం జరిగింది అందులో మెయిన్గా ఉన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి సిపిఎస్ రద్దు పదకొండు పీఆర్సీ వేగవంతంగా అమలు చేయాలని కోరడం జరిగింది ముఖ్యంగా ఈ రెండు అంశాల పట్ల సో దీనికి సంబంధించి ఏ విధమైన రిప్లై వస్తుందా అని వెయిట్ చేయాలి చూస్తాను మీరు చిత్రపటంలో నిన్నైతే గురువారం అయితే మీకు పత్రం కూడా అందజేయడం జరిగింది సో ప్రస్తుతానికి వివరాలు వచ్చి ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే వెంట వెంటనే మరో వీడియోతో ముందుకు వస్తూ ఉంటాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోలో అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్